ఇక కవిత పోవడం ఖాయం బీఆర్ఎస్ ఓటమి బ్యాంకు రాజకీయాలను మానుకోవాలి రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు రాష్ట్రంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం పశు బోర్డుకు సంబంధించిన పంచాయతీ ఏమైంది దాంతోపాటు ఏం కథ ఇక్కడ నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్ వర్సెస్ కవిత ఎప్పటికీ వీలిద్దరి మధ్యలోనే పంచాయతీ ఇక మరో అంశం ఏంటంటే బండికి స్పాన్సర్ కేసీఆర్ఏ బండి పాదయాత్ర ఖర్చంతా గంగులదే బీఆర్ఎస్ బీజేపీ చీకటి కోణం బయటపడుతుందనే కాంగ్రెస్ పై దృష్ప్రచారం కవితను అరెస్ట్ చేయకపోవడమే నిదర్శనం మాజీ ఎంపీ పొన్నం ప్రకర్ నువ్వు దేవుడు స్వామి కరెక్ట్ చెప్పినవు పొన్నం ప్రభాకర్ అన్న చెప్పింది అక్షరాల సత్యం ఒకసారి కాదు వెయ్యి వెయ్యి శాతం వెయ్యి శాతం అంటున్నా ్రానైట్ సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగితే ఈ అవకతవకలలో విషయంలో ఏం చేసిండంటే కేంద్రంతో పోయి కొంతమందితో పెద్దలతో మాట్లాడిండు మాట్లాడి సెట్ చేసి నెల నెలా ఫండింగ్ జరుగుతుంది అనేది పొన్నంగం ప్రభాకర్ ఆరోపించండు ఇదే విషయంలో ధర్మపురి అరవింద్ కూడా విభేదించిండు అనే ఆరోపణ కూడా కనబడుతుంది మొత్తానికి బండి స్పాన్సర్ కేసీఆర్ఏ చేస్తున్నాడు అనే విషయానికి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ స్పందించాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ స్పందించాల్సిన అవసరం ఉంది ఇక తలసాని వెంటాడుతున్న ఈడీ నిన్న నోటీసులు జారీ అంటూ కూడా చూడొచ్చు సెచింగ్ సురు గతలో క్యాష్ విచారణ గత ఏడాది నవంబర్ లో సీనన్న కుమారుడికి తాకీదులు అప్పట్లో బ్యాంక్ స్టేట్మెంట్ల పరిశీలన ఎన్నికల వేళ మళ్ళీ నోటీసులు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి తలసాని వెంటాడుతున్న ఈడీ అంటూ కూడా చూసిన పరిస్థితి మొత్తానికి సీనన్న పరిస్థితి ఏంటి అంటే ఎనుక నొయ్యి ముందు గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు చూడరు ఎందుకంటే ఇప్పుడు ఆ ఈడీ విచారణకు సంబంధించి కావచ్చు గతంలో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి చాలా వర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కేసీఆర్ దగ్గర ఉన్న చిట్టాలలో అర డజనుకు పైగా మంత్రులకు సంబంధించి అవినీతి చిట్టా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మీరు గుర్తు పెట్టుకోవాలి